జగన్ 5వ లిస్టు రెడీ, తాడేపల్లికి నేతల క్యూ. 5వ లిస్టు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కసరత్తులు దాదాపుగా పూర్తయింది. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి అనేక మంది ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చింది. ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యేలు, 10 మంది పార్లమెంటు స్థానాల్లో మార్పులు చేర్పులు చేపట్టిన అధినాయకత్వం మరికొన్ని నియోజకవర్గాల్లోనూ మార్పులు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మార్పులు చేసే ముందు సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చుని నేతలు చర్చిస్తున్నారు. ఏ పరిస్థితుల్లో తాము సీట్లు చేంజ్ చేస్తున్నామని చెబుతున్నారు. చేంజ్ చేసిన చోట అనుకూలంగా ఉండే పరిస్థితులు, ప్రస్తుతమున్న నియోజకవర్గంలో అనుకూల పరిస్థితులను వారికి వివరించి అక్కడే సంతృప్తి పడేలా చేస్తున్నారు. కొందరికి మాత్రం సీట్లు చేంజ్ కాకుండా పూర్తిగా పక్కన పెడుతున్నామని చెబుతున్నారు. వారికి మాత్రం ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఇది జగన్ హామీ అని కూడా వారు నమ్మకంగా చెబుతున్నారు. కొత్త వారికి సహకరించాలని నచ్చజెబుతున్నారు. అలా చేస్తే రాజకీయ భవిష్యత్ ఉంటుందని కూడా ప్రత్యేకించి వారు చెబుతున్నారు. అయితే టికెట్ దక్కని నేతలు మాత్రం నియోజకవర్గాలకు వెళ్లి వారి వర్గంతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. కొంతమేర అసంతృప్తులు బయటపడుతున్నా సర్దుకుపోయేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు మాత్రం అనుచరులకు సర్ది చెప్పలేక సతమతమవుతున్నారు. హైకమాండ్ను ధిక్కరించి ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో చెప్పాలంటూ వారికే ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. కనిగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కు టికెట్ ఇవ్వకపోవడంతో నిరసనగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్లు రాజీనామా బాట పట్టారు. వారిని సముదాయించడానికి తలప్రాణం తోకకొస్తోంది. బెదిరింపులకు దిగితే ఫ్యాన్ పార్టీ అధినేత వద్దని కుదరదని తెలుసు. అలాగని 5 ఏళ్ల పాటు తమ నియోజకవర్గానికి దూరంగా ఉండలేమని కొందరు మానసిక వేదన చెందుతున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బనగానపల్లి ఎమ్మెల్యే కాటసారి రామిరెడ్డి వచ్చారు. అలాగే మంగళగిరి నియోజకవర్గం నేతలు గంజి చిరంజీవి కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలు ఉన్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్, కాసు మహేష్ రెడ్డి కూడా వచ్చారు. మరి 5వ లిస్టులో ఎవరి పేరు ఉంటుందో, ఎవరి పేరు ఉండదోనన్న భయంతో వైసీపీ నేతలున్నారు.